ల్యాండ్ క్రూయిజర్ కార్లు ట్రేస్ విజయవాడలో గుర్తించిన ఇంటెలిజెన్స్ టీమ్ అట. అయ్యయ్యో, మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం కొత్తగా 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ చెప్పిన కొద్ది గంటల్లోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. విజయవాడలోని వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్ లోని త్రినయన ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆ కార్లను గుర్తించినట్లు సమాచారం. వాటికి మరిన్ని పనులు చేయాల్సి ఉండగా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే తరలిస్తారా లేక యథావిధిగా వెనక్కి రప్పిస్తారా అనేది సీఎం డిసిషన్ పై ఆధారపడి ఉంది. ఏమన్నది అవన్నీ చేసుకోవస్తే అయిపోతుంది, ఏమన్నది వాడికి అవసరం పడతాయి. ఎందుకు అవసరం పడే, నువ్వు రేవంత్ రెడ్డి యూజ్ చేయాల్సి వస్తుంది, మిగతా వాళ్ళు కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, రావాలి కూడా. ఇక చూడండి, బాబా యా, మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం కొత్తగా 22 ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఒక టీంను విజయవాడకు పంపించగా వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్లోని త్రినయన ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ల్యాండ్ క్రూజర్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వాహనాలు బుల్లెట్ ప్రూఫింగ్తో పాటు ఉపగ్రహ ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసే నిమిత్తం విజయవాడకు గత ప్రభుత్వం విడుదల వారిగా విమానంలో పంపించగా వీటిలో ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరగలేదని తెలుస్తోంది. వెనక్కి రప్పిస్తారు లేదా కాన్వాయ్ శ్రేణి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెడీ చేయాల్సి ఉన్నప్పటికీ త్రినేన సంస్థతో భాగస్వామ్యంతో పనిచేసే జపాన్కు చెందిన మరో సంస్థ మధ్యలో వైదొలగడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ఆ తర్వాత క్రమంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఇంతలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ కార్లకు మరిన్ని పనులు చేయాల్సి ఉండగా అవన్నీ పూర్తయిన తర్వాతే తరలిస్తారా లేక యథావిధిగా వెనక్కి రప్పిస్తారా అనే దానిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దిశ చెప్పింది ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్ అని చెప్పేసి ఏడాది ముందే దిశ చెప్పిందట. సో చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే దొరకబెట్టిండు ఆ కార్లు ఎక్కడో రేవంత్ రెడ్డి దొరకబట్టి చెప్పేసిండు అది. ల్యాండ్ క్రూయిజర్ కార్లు ట్రేస్ విజయవాడలో గుర్తించిన ఇంటెలిజెన్స్ టీమ్ అట. అయ్యయ్యో, మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం కొత్తగా 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ చెప్పిన కొద్ది గంటల్లోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. విజయవాడలోని వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్లోని త్రినయన ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆ కార్లను గుర్తించినట్లు సమాచారం. వాటికి మరిన్ని పనులు చేయాల్సి ఉండగా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే తరలిస్తారా లేక యథావిధిగా వెనక్కి రప్పిస్తారా అనేది సీఎం డిసిషన్ పై ఆధారపడి ఉంది. ఏమన్నది అవన్నీ చేసుకోవస్తే అయిపోతుంది, ఏమన్నది వాడికి అవసరం పడతాయి. ఎందుకు అవసరం పడే, నువ్వు రేవంత్ రెడ్డి యూజ్ చేయాల్సి వస్తుంది, మిగతా వాళ్ళు కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, రావాలి కూడా. ఇక చూడండి, బాబా యా, మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్ కోసం కొత్తగా 22 ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం వ్యాఖ్యలతో తెలంగాణ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఒక టీంను విజయవాడకు పంపించగా వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్క్లోని త్రినయన ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ల్యాండ్ క్రూజర్లు గుర్తించినట్లు సమాచారం. ఈ వాహనాలు బుల్లెట్ ప్రూఫింగ్తో పాటు ఉపగ్రహ ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసే నిమిత్తం విజయవాడకు గత ప్రభుత్వం విడుదల వారిగా విమానంలో పంపించగా వీటిలో ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వర్క్ జరగలేదని తెలుస్తోంది. వెనక్కి రప్పిస్తారా లేదా కాన్వాయ్ శ్రేణి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే రెడీ చేయాల్సి ఉన్నప్పటికీ త్రినయన సంస్థతో భాగస్వామ్యంతో పనిచేసే జపాన్కు చెందిన మరో సంస్థ మధ్యలో వైదొలగడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ఆ తర్వాత క్రమంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఇంతలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ కార్లకు మరిన్ని పనులు చేయాల్సి ఉండగా అవన్నీ పూర్తయిన తర్వాతే తరలిస్తారా లేక యథావిధిగా వెనక్కి రప్పిస్తారా అనే దానిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దిశ చెప్పింది ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్ అని చెప్పేసి ఏడాది ముందే దిశ చెప్పిందట. సో చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే దొరకబెట్టిండు ఆ కార్లు ఎక్కడో రేవంత్ రెడ్డి దొరకబట్టి చెప్పేసిండు అది.